పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సత్యతిరి శ్రీ సభ మనకు మరి యొక్క పునీతని పరిచయం చేస్తూ ఉంది. వారే పునీత వాల్తియోఫ్. వీరు రాజవంశ గురువు, పీఠాధిపతి, మతసాక్షి. వీరు క్రీస్తు శకము 1160లో జీవించినారు. వీరి తండ్రి సైమన్, తల్లి మెటిల్లా. తండ్రి హంటింగ్స్టన్ రాజ్య సామంతరాజు, మెటిల్లా ఓటమి ఎరుగని రాజు విలియంకు మేనగోడలు. వాల్తియో పెద్ద సోదరుడు సైమన్. ఈయన రాజకోటలు నిర్మాణం చేయటంలో, యుద్ధ సైనికులతో క్రీడల్లో పాల్గొనటం చేసేవాడు. కానీ వాల్తియోఫు రాజకోటలకు బదులు దేవాలయాలు, మఠాశ్రమాలు నిర్మాణంకై ప్రోత్సహించేవాడు. వీరు మానవ సుఖభోగాలు తాత్కాలికం అని మరియు వ్యర్థమని గట్టిగా నమ్మేవారు. కనుక సన్యాసి మఠ జీవితం వైపు ఆకర్షితులయ్యారు. వీరి తండ్రి మరణానంతరం తల్లి మెటిల్లా స్కాట్లాండ్ రాజు అయిన పునీత ఒకటేవ డేవిడ్ను వివాహమాడి తన నివాసాలను స్కాట్లాండ్ రాజభవనంకు మార్చింది. తనతో పాటు తన చిన్న కుమారుడైన వాల్తియోఫ్ను కూడా తీసుకుని వెళ్ళింది. పిమ్మట వాల్తియోఫ్ క్రైస్తవ సన్యాసి మఠ జీవితంకై రాజభవనం వీడి నోసెల్ పట్టణంలో నెలకొని ఉన్న పునీత అగస్టిన్ మఠాశ్రమంలో ప్రవేశించారు. మరింత కఠినమైన పేదరిక జీవితంకై సిస్టేరియన్ సన్యాసుల ఆశ్రమంలో ప్రవేశించి క్రీస్తును పోలి జీవించారు. వీరు కేవలం 4 ఏళ్లలో మెన్రోజా పట్టణ మఠాలకు అధిపతిగా ఎన్నుకోబడ్డారు. కొన్ని సంవత్సరాలకు క్రీస్తు శకము 1154లో సెంట్ ఆండ్రూస్ పీఠంకు బిషప్గా ఎంపిక చేయబడగా సున్నితంగా తిరస్కరించి గురు మఠాధిపతిగానే కొనసాగారు. వీరు అధిక నిరాడంబర జీవితం జీవించి 1160 ఆగస్టు 3న స్వర్గస్థులైనారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పునీత వాల్తియోఫ్ గారు ఈరోజు మనందరకు అందించే సందేశం, దేవుని కోసం పేదరిక జీవితం జీవిస్తూ క్రీస్తును పోలి జీవించమని, ఏలోక సుఖాలు మనకు నిత్యజీవ రాజ్యం ఇవ్వవని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా యేసు ప్రభు అనుసరించి పోలి జీవించడానికి ప్రయత్నించుదాం. థ్యాంక్ యూ.